హాయ్ ఫ్రెండ్స్ నేను గోపిరాణి ఈరోజు మనము కార్తీక మాసంలో కాడవత్తులు పువ్వత్తులు తామరవత్తి శివవత్తి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి ఇలా ఒక సూది సహాయంతో మనము కొంచెం దూదిని నీట్గా తీసుకొని ఇలా విభూది సహాయంతో ఒక ప్యాడ్ మీద కానీ ఒక బుక్ మీద కానీ ఇలా కొంచెం కొంచెం దూదిని తీసుకొని ఈ సూది పైన పెట్టేసి ఇలా రోల్ అనేస్తే కాడవత్తులు అనేటివి గట్టిగా మంచిగా అందంగా వస్తాయండి రౌండ్ పుల్ల కానీ ఉన్నా కూడా మనం ఇలా రోల్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం దూది తీసుకొని ఇలా దీనిపైన పెట్టేసి గట్టిగా ఆనేసుకుంటే మంచిగా కాడవత్తులు తయారవుతాయండి ఇప్పుడు ఇవి కాడవత్తులు తయారైనయండి చూడండి చాలా చక్కగా రెడీ అయినాయి ఇప్పుడు మనము పువ్వొత్తి కోసము కొంచెం దూది తీసుకుందామండి ఒత్తి మంచిగా దూది తీసుకొని ఇట్లా రౌండ్గా అనుకొని దాన్ని కొంచెం గట్టిగా ఇలా ఒత్తేసుకుంటే కొంచెం విభూది పెట్టుకుంటూ గట్టిగా నలుచుకోవాలండి ఇలా కొంచెం కొంచెం దూదిని దానికి యాడ్ చేసుకుంటూ మనం వత్తి ఎంత పొడుగు కావాలనుకుంటే అంత పొడుగు గట్టిగా కొంచెం కొంచెం దూదిని యాడ్ చేసుకుంటూ గట్టిగా వచ్చేలా చేసుకోవాలి మధ్యలో పువ్వు పువ్వుత్తి మంచిగా దీపంలో మంచిగా ఆగుతుందండి అలా యాడ్ చేసుకుంటూ గట్టిగా అనుకుంటే ఇంకొకటి కూడా అలాగే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నాక కొంచెం ఆ వత్తి నుండి పెంచుకుంటూ రావాలి మళ్ళీ దూది పెట్టుకుంటూ అట్లా గట్టిగా రోల్ చేసుకుంటూ వస్తే మనకు పువ్వుత్తి అనేది మధ్యలో మంచిగా నిలబడి దీపం కూడా మంచిగా వెలుగుతుందండి ఇలా పువ్వొత్తులు రెడీ అయ్యాయి ఇప్పుడు మనము ఈ పువ్వొత్తులు చూడండి అన్నించక్క నిలబడుతున్నాయి ఇప్పుడు మనము కాస్త దూది తీసుకొని శివవర్తి కోసము మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నా చూస్తాము దారంలాగా మనము ఈ దూదిని మొత్తం దారంలాగా ఇట్లా పెంచుకోవాలండి పచ్చిపాలు పాలు కూడా పెట్టుకోవచ్చు వీధుదైనా బూడిదైనా సరే మనం ఇలా దారంలాగా తయారు చేసుకొని మొత్తం మధ్యలో దూది మధ్యలో ఏ డస్ట్ కూడా లేకుండా చూసుకోవాలి పుల్లలు కానీ ఏమైనా ఆకులు చూసుకుంటే మంచిగా వస్తుందండి దారం నీట్గా వస్తుంది దారం మొత్తం నీట్గా చేసుకున్నాక మనము దీన్ని ఇలా చేసుకున్నాక రెండు వేళ్ళకి ఇరవై ఐదు చుట్లు చుట్టుకుందామండి ఇరవై ఐదు రోల్స్ ఇరవై ఐదు రోల్స్ శివబత్తికి ఇరవై ఐదు రోజులు చుట్టుకోవాలి ఇలానే చెప్పారండి మా పెద్దవాళ్ళు శివవతికి ఇలా చేసుకోవాలి అని ఎప్పుడైనా కార్తీక మాసంలో ఇలా శివవత్తి చేసుకొని శివాలయంకు ప్రొద్దున్నే వెళ్ళి ఇలా శివవతి వెలిగిస్తే శివునికి చాలా ఇష్టమైనది కాబట్టి ఇలా చేసుకుంటారు ఇప్పుడు ఒకటే వేలుకు కూడా మనము ఇరవై ఐదు చుట్లు చుట్టుకుందాము ఫస్ట్ రెండు వేలకు చుట్టుకున్నాం కదండి ఇరవై ఐదు వరుసలు ఇప్పుడు ఒకవేళకి ఇరవై ఐదు వరుసలు చుట్టుకొని దాన్ని ఇలా మధ్యలో మంచిగా అటు ఇటు పోగిపోకుండా గట్టిగా అనేసుకొని ఈ పెద్ద వత్తిని కొంచెం సన్నగా అనుకొని ఈ చిన్న వత్తిలోంచి పెద్ద వత్తిని తీసుకొని మళ్ళీ మధ్యలో పెద్ద వత్తిలోంచి మళ్ళీ పక్క వత్తిని కూడా ఇలా మధ్య నుండి తీసుకొని లాగితే అది ముడి పడుతుందండి ఇలా ముడి పడుతుంది ముడి పడ్డాక ఇది శివలింగం ఆకారం అండి శివవత్తి ఇలా శివవత్తి కంప్లీట్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇలా ముడి పడ్డట్టు ఇట్లా బాగా గట్టి కాకుండా మామూలుగా ముడి వేసుకొని ఇలా శివవత్తిని తయారు చేసుకొని ఫ్రెండ్ కార్తీక మాసంలో ముట్టించుకోవచ్చు తర్వాత ఇంకొకటి కూడా ఏంటిదంటే తామరవత్తి అండి తామరవత్తిని ఇలా ఇలా దారం చు చేసుకున్నాక ఒక బుక్కి కానీ ప్యాడ్కి కానీ చుట్టేసుకొని ఈ తామరవత్తి కోసము నలభై ఐదు వరుసలు చుట్టుకోవాలండి దేనికి చుట్టుకున్న నలభై ఐదు వరుసలు చుట్టుకుంటే నలభై ఐదు వరుసలు చుట్టుకొని ఎనిమిది ముక్కలు చేసుకోవాలి ఇలా ఎనిమిది ముక్కలు చేసుకున్నామంటే నాలుగైందల ఇవి మూడు వందల అరవై వత్తులు అవుతాయండి ఇప్పుడు వీటిని ఒక్కొక్క వక్కను మళ్ళీ మలుచుకొని పువ్వొత్తిలాగా మంచిగా ఇలా గట్టిగా వత్తిలాగా అనుకోవాలండి మలుచుకొని ఒక్కొక్క రెమ్మలాగా తయారు చేసుకోవాలి ఒక్కొక్క వక్కను ఇలా అన్ని వక్కల్ని పువ్వొత్తిలాగా ఒక్కొక్క రెమ్మలాగా తయారు చేసుకోవాలి తామర వత్తిని ఇలా తయారు చేసుకున్నాక అన్ని వత్తులను కలిపి మళ్ళీ ఒక వత్తిలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఐదు పోగులు తక్కువ ఉన్నాయండి మూడు వందల అరవై ఉన్నాయి ఇవి ఈ ఎనిమిది రెమ్మలు కలిసి ఇప్పుడు ఇవన్నీ దగ్గరికి పెట్టేసుకొని ఇప్పుడు ఐదు పోగులను మనము ఒకటి ఐదు పోగులు తీసుకుందాము మళ్ళీ దారాన్ని రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు పోగుల దారం దీనికి యాడ్ చేసినామంటే మూడు వందల అరవై ఐదు వరుసలు అయినట్టు లెక్క ఇప్పుడు మధ్యలో దీనికి కూడా కొంచెం కొంచెం దూదిని యాడ్ చేస్తూ ఈ వత్తిని గట్టిగా తయారు చేసుకుంటే ఇది వత్తి మంచిగా వెలుగుతుందండి కాడ గట్టిగా అవుతుంది దూది యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు